ఆశీర్వాదం మేరకు ఈరోజు పార్లమెంట్లో మన ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రారంభం చేయడం జరిగింది. ఈ ప్రారంభం సక్సెస్ కావాలనే ఉద్దేశంతో అన్ని పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోచాలి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారి మంచి ఆలోచనలతో ఏపీకి రావాల్సిన నిధులు, ఏపీకి ఏమేమి ఉన్నాయో అన్ని కేటాయించాలని మేము ప్రత్యేకంగా ఈరోజు చౌడేశ్వర టెంపుల్లో పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మా పార్లమెంట్లో మా ఎంపీలు ఈరోజు వాళ్ళ గళం ఇప్పి ఇప్పుడున్న భవిష్యత్తులో, రాబోయే భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించేసే పరిస్థితి మన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఏపీకి ఏదైనా సాధించాలంటే అక్కడ ఒక తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధన అవుతుంది. అలాంటి పరిస్థితిలో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వరలు ఆయన ఆలోచన మేరకు, ఆయన ఆశీస్సుల మేరకు ఈరోజు పార్లమెంట్లో ఎంపీలు మోడీ గారు తిరుపతి సభలో, నెల్లూరు సభలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే భాగంగా ఈరోజు ఆ హక్కులు సాధించుకునే భాగంగా మన వాళ్ళ ఎంపీల స్వరం ఇప్పే రోజు ఈరోజు వచ్చింది. ఇది సక్సెస్ కావాలని మా అందరు తెలుగు మహిళల కమిటీ ద్వారా ఒక పిలుపుని ఇస్తున్నాం. అందరు ఆశీస్సులతో ఖచ్చితంగా మేము సక్సెస్ఫుల్ అవుతామని తెలియజేస్తున్నాం. రాబోయే పరిస్థితిలో బీజేపీకి గద్దె దించడానికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఈరోజు తెలుగు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని కూడా తెలుసుకోవాలి మన మోడీ గారు. మోడీ గారికి ఈ రోజు కన్నా కనీసం బుద్ధి రావాలనే విధంగా మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను.